బిగ్ బాస్ చివరి దశకు చేరుకోగా ఇంటి సభ్యులకు పరీక్షలు కూడా కఠినంగా తయారయ్యాయి టైటిల్ కావాలంటే చెమట ఉడ్చాలన్నట్లుగా బిగ్ బాస్ టాస్క్లు నిర్వహిస్తున్నాడు బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయిన మొత్తం పంతొమ్మిది మంది సభ్యుల నుండి ఏడుగురు మాత్రమే మిగిలారు ఈ ఏడుగురిలో ఒకరు టైటిల్ విన్నర్ కానున్నారు కాగా నేరుగా ఒకరు ఫైనల్కి చేరుకోవడానికి బిగ్ బాస్ అవకాశం ఇవ్వడం జరిగింది దీనికోసం బిగ్ బాస్ నిర్వహించిన మూడు టాస్కులు కంటెస్టెంట్స్ని బాగా ఇబ్బంది పెట్టాయి టాస్కుల్లో గెలవడానికి ఇంటి సభ్యులు ఒకరికొకరు మెంటల్గా ఫిజికల్గా పోరాడాల్సి వచ్చింది ఈ క్రమంలో నేడు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మరో టాస్క్ ఇచ్చాడు గార్డెన్ ఏరియాలో ఒకటి నుండి ఏడు వరకు ర్యాంకుల బోర్డు పెట్టి హౌస్లో తమ ప్రదర్శన ఆధారంగా తమ ర్యాంక్ కోసం పోరాడాలని ఆదేశించాడు అందరూ ఫస్ట్ సెకండ్ వంటి టాప్ ర్యాంక్స్ కోసం పోరాడతారు కాబట్టి మరలా ఇది యుద్ధానికి దారితీసింది ఈ టాస్క్ ఇంటి సభ్యుల ఎమోషన్స్ అయ్యేలా చేసింది ఇప్పటికే ఫిజికల్గా మెంటల్గా గ్రిల్ అయిపోయామని హర్యానా బిగ్ బాస్కి చెప్పింది ఇప్పుడే అందరం కలిసి హక్ చేసుకున్నాం బిగ్ బాస్ ఇంతలోనే మరలా ఈ గొడవ అని సోహెల్ కన్నీలు పెట్టుకున్నారు పోరాడి పోరాడి మాకు విసిగొచ్చేసింది మా వల్ల కాదని హారిక బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ పై క్లిక్ చేయండి